స్వతంత్ర సమర యోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా శ్రీకాకుళం డే నైట్ జంక్షన్ వద్ద ఉన్న లచ్చన్న విగ్రహాన్ని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజర్పు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూన రవికుమార్ పూలదండలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవి, పలువురు టీడీపీ నేతలతో పాల్గొన్నారు. 12వ జన్మదినోత్సవం సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అంటే ఏర్పాటు చేసినటువంటి పెద్దల్లో అతి పెద్ద పాత్ర వహించినటువంటి వ్యక్తి సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారు. చాలా మంది నాయకుడిగా విషయం తెలియదు. నాయకులనేవాడు చరిత్రను తెలుసుకోవాలి. ఈనాడు చరిత్రను తెలుసుకున్నటువంటి వాళ్ళు, చరిత్ర మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇష్టా రాజ్యంగా ప్రవర్తించిన ప్రజాస్వామ్యంలో ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఆ సందర్భం వచ్చేటప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మేము గౌతమ గారి వయసులో సగం లేము. మేము ఈరోజు ఆయన గురించి మాట్లాడాలి అన్నా, చెప్పాలి అన్నా, ఆయన చేసినటువంటి పోరాటాలు ఈ రాష్ట్రంలో బీసీలకి రాజకీయ అధికారం వచ్చిందన్న, ఈరోజు పలాసాల అప్పగాలు లాంటి వ్యక్తి మంత్రి అయ్యాడన్న, ఆనాడు సర్దార్ గౌతమ గారి వారి పోరాటాలు ప్రతిఫలమే ఈరోజు.